హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఇవాళ వీడియోలోని మన రెసిపీ సింపుల్ టొమాటో రైస్ అండ్ ఎగ్ ఫ్రై. ఒక్కోరోజు మనకి కర్రీ ఏం చేయాలో కూడా అర్థం కాదు. అట్లాంటి టైంలో ఇలాంటి సింపుల్గా ఈజీగా అయిపోయే టొమాటో రైస్ అలాగే దాని కాంబినేషన్లో ఎగ్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ 4 పెద్ద టమాటాలు తీసుకున్నాను. బాగా పండినవి తీసుకోవాలి. పచ్చిగా ఉన్నాయంటే పుల్లగా వస్తుంది రైస్, టేస్ట్ అస్సలు బాగుండదు. ఈ టొమాటోలని సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా టమాటో ప్యూరేగా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పట్టా లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ పువ్వు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలి. అది లేకుండా ఉంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలోకి స్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలాగా 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరేని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరేని యాడ్ చేసుకోను అన్నవాళ్ళు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయకుండా 1-5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది, మసాలాలన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను 1 గ్లాస్ రైస్ని 1 అరగంట సేపు నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు. కొంచెం నిదానంగా మిక్స్ చేసుకున్నామంటే నానబెట్టిన రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ రైస్కి గాను నేను 1 టింబావు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ టమాటో ప్యూరే ఉంది కాబట్టి నేను వాటర్ కొంచెం తగ్గించాను. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని 15-20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎగ్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దానిపైన సాల్ట్, అలాగే చిల్లీ పౌడరు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 సైడ్స్ తిప్పుతూ 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎగ్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది లోపల ఎల్లో కూడా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవడమే. చూడండి, రైస్ కుక్ అయిపోయింది. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మూత పెట్టి 1-10 మినిట్స్ ఇలాగే వదిలేద్దాము. బాగా పండిన టమాటాతో టమాటో రైస్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కాంబినేషన్లో ఎగ్ ఫ్రై అలాగే పక్కన పెరుగు పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు. మరి రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.